హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్లో డిఫరెంట్ కిచెన్స్ అనేది నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజు 10 కిచెన్స్ అనమాట, 10 కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాటిలో వాడిన కబోర్డ్స్ కానీ కిచెన్ అలాగే టైల్స్ కానీ ప్రతిదీ డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ 10 మోడల్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అనమాట. ఇవి మీకు నచ్చుతుంది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రతి కిచెన్ కూడా ఆగ్నేయంలో మాత్రమే ఉంటుంది. ఆగ్నేయంలో అగ్గి అంటారు, అదేవిధంగా ఆగ్నేయంలో మాత్రమే కిచెన్స్ ఉంటాయి. ఏ పేసింగ్లో సంబంధించినైనా సరే ఆగ్నేయం ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్. ఇది ఇంచుమించు చాలా అందంగా ఉంది ఇది, ఎందుకంటే ఈ కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. గ్రీన్ కలర్ షేడ్లో ఉండే లామినేషన్ షీట్స్తో అయితే కనుక చేశారు. అలాగే దీనికి వాడిన టైల్స్ కానీ అలాగే ట్యాప్స్ కానీ సింక్ కానీ బాగున్నాయి. గ్రానైట్ వర్క్ కూడా బాగుంది. కిచెన్ అంటే ఎలా అందంగా ఉంటే చాలా చూడముచ్చుగా ఉంటుంది. ఈ కిచెన్ కూడా అలాగే ఉంది. ఈ వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు కిచెన్స్ కోసం చాలా వీడియోస్ వెతుకుతూ ఉంటారు, కానీ అన్ని కిచెన్స్ ఒకే వీడియోలో ఉంటే కనుక మీకు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను. ఇంకొకసారి కిచెన్ చేసినప్పుడు ఒక 25 కిచెన్స్ అయితే కనుక నేను వీడియో పోస్ట్ చేస్తాను. మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు అన్ని వీడియోస్ చూడకోకుండా ఈ ఒక వీడియో చూస్తే కనుక మీకు బాగుంటుంది. ఇది ఒక కిచెన్ అన్నమాట. ఇది కిచెన్ కూడా ఇలా ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా లామినేషన్ షీట్స్ అలాగే ఈ కబోర్డ్ చేయడానికి ఇంచుమించు ఒక 2 లక్షల నుంచి, అంటే మొత్తం హౌస్కి సంబంధించి, కానీ ఒక కిచెన్కే అయితే కనుక ఒక 30,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 లాక్స్ వరకు ఉంటుంది ఇంచుమించు. దీంట్లో డిఫరెంట్ లామినేషన్ షీట్స్ ఉంటాయి. షీట్ వచ్చి 1,00-2,500 నుంచి చాలా ఉన్నాయి. ఒక్కోటి ఒక డిఫరెంట్ అనమాట. ఇది ఆరెంజ్ కలర్ షేడ్లో ఉండే లామినేషన్ షీట్స్ అనమాట. ఇది ఫ్రంట్ వచ్చినప్పటికీ ఆరెంజ్ కలర్ వస్తుంది, లోపల వచ్చినప్పటికీ వేరే కలర్ వస్తుంది. మనం కిచెన్ ఎప్పుడు ఈ గ్రానైట్ వర్క్తో చేసుకుంటేనే మాత్రమే అందంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ట్యాప్స్ కూడా కార్నర్ టైప్ అయితేనే బాగుంటుంది. కార్నర్ టైప్ మాత్రమే ఇది ఇంచుమించు కర్వ్ టైప్ మాత్రమే వాడాలి. దానివల్ల వాటర్ డైరెక్ట్ సింక్లో పడుతుంది, చాలా బాగుంటుంది. ఇది ట్యాప్స్ ఎప్పుడు ఈ విధంగానే ఉండండి. అలాగే కిచెన్లో సంబంధించి ఎప్పుడు కూడా టైల్స్ కిచెన్కి సంబంధించినవి మాత్రమే వాడాలి. సాధారణంగా ఇలా కాఫీ కప్పుల్లో కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయి, ఆ విధంగా వాడితేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే కిచెన్లో వచ్చినప్పుడు మనకి కిచెన్లో ఉన్నామనే ఫీల్ కలగాలంటే కంపల్సరీ టైల్స్ ఆ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా మనకి సరుగుల టైపు ఉండే ఇవి, ఎందుకంటే ఈ విధంగా కబోర్డ్స్లో పెట్టుకుంటే కనుక మనం ప్లేట్స్ కానీ లేదంటే స్పూన్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. స్టోరేజ్ ఏరియా కింద లేదంటే ఏదైనా పెట్టుకోవడానికి ఇది కంపల్సరీ అనమాట. ఇది ఒక సరుకు ఒక డ్రాక్ వచ్చి ఇంచుమించు ఒక 10,000-15,000 ఐటమ్స్ కాస్ట్ అని స్టీల్ ఐటమ్స్ పడతాయి అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. కబోర్డ్స్ అంటే ఈ విధంగానే ఉండాలి, ఎందుకంటే మన ఇల్లు ఎంత ఎలా ఉన్నా కబోర్డ్ అనేది మనకి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లేడీస్ కానీ ఎక్కువగా కిచెన్లోనే ఉంటారు. అటువంటి కిచెన్ని మనం అన్నిటికంటే డిఫరెంట్గా అందంగా కట్టుకోవాలి, ఎందుకంటే కిచెన్లోనే ఎక్కువగా మహిళలు వంట చేసి ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. అటువంటి కిచెన్ అందంగా ఉంటే చాలా బాగుంటుంది, అక్కడ వంట చేయాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది అన్నమాట. కానీ మన ఇల్లు కట్టుకున్నప్పుడు కిచెన్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని యొక్క సైజెస్ కానీ లేదంటే దాంట్లో వాడే ఐటమ్స్ కానీ మనకి కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే దాంట్లో వాడే టైల్స్ కానీ లేదంటే కబోర్డ్స్ కానీ ట్యాప్స్ కానీ సింక్ కానీ ప్రతిదీ ఒక స్పెషల్గా చేసుకోవాలి. మిగతా బెడ్రూమ్లో ఏ విధంగా ఉన్నా కిచెన్కి వచ్చినప్పటికీ డిఫరెంట్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ విధంగా చేయండి, బాగుంటుంది. ప్రతి కిచెన్ కూడా ఇంచుమించు అదేవిధంగా ఉంటుంది, ఎందుకంటే మేము చేసిన కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్లో కంపల్సరీ టైల్స్ వచ్చినప్పటికీ కిచెన్ సంబంధించిన ఒక ఐటమ్స్ ఉండేలాగా ఇలా ఫ్రూట్స్ కానీ లేదంటే కప్స్ కానీ ఏదైనా సరే ఆ విధంగానే ఉంటాం.
ఆ విధంగానే మేము టైల్స్ వర్క్ అయితే చేసిపిస్తాం అనమాట. ఇది కొన్నైతే కబోర్డ్స్ చేస్తాం, కొన్నైతే కబోర్డ్స్ చేయకుండానే సేల్ చేస్తాం. కానీ కబోర్డ్స్ కిచెన్కి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ వుడెన్ చేయించుకున్నా చేసుకోకపోయినా కిచెన్లో అయితే చేయించుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బొద్దింకలు కానీ ఎలకలు కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక తప్పకుండా కిచెన్ అనేది కబోర్డ్స్ కానీ పెట్టించుకోవాలి. ఇది 55 గజాల్లో చిన్న హౌస్కి సంబంధించి స్మాల్ కిచెన్ అనమాట, 4x5 సైజెస్ అనమాట. ఒక హౌస్కి దాంట్లో వాడే కిచెన్స్ కూడా దాని యొక్క సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ 1 సెంట్లో ఒక విధంగా ఉంటుంది, 2 సెంట్లో ఒక విధంగా ఉంటుంది, 3 సెంట్లో ఒక విధంగా ఉంటుంది. కానీ ఏదైనా కిచెన్కి వచ్చినప్పటికీ మినిమంగా 6x6 సైజ్ అబౌవ్ ఉంటేనే కిచెన్ అయితే బాగుంటుంది. ఎప్పుడో మీరు ఆ విధంగానే ట్రై చేయండి. సాధారణంగా కిచెన్ అనేది ఏదో చిన్నగా పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటే అది చాలా చాలా తప్పు. కంపల్సరీ 6x6 అబౌవ్ మాత్రమే ఉండాలి. ఒక మనిషి నిలబడి వంట చేయాలి కాబట్టి కంపల్సరీ అదే హైట్లో అదే లెంగ్త్ అండ్ విడతలో ఉంటే చాలా బాగుంటుంది. కిచెన్ కూడా సింక్ కూడా 2x3 సైజెస్లో ఉండే మ్యాక్సిమం పెద్ద సైజ్ తీసుకోవాలి. అలాగే ప్రతిదీ కిచెన్లో వాడి ఏదైనా దానికి సంబంధించి ఏదైనా సరే మన ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కిచెన్కి ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కిచెన్ వీడియోస్ ఎక్కువ మంది లైక్ చేస్తారు, అలాగే మహిళలు కూడా కిచెన్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తారు కాబట్టి నేను కిచెన్కి సంబంధించి వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. ఇది ఒక కిచెన్ అనమాట. ఇది ఫది కూడా డిఫరెంట్ టైల్స్, డిఫరెంట్ ట్యాప్స్, అలాగే వర్క్ కూడా డిఫరెంట్ అనమాట. ఇది ఇది ఒక అది రెడ్ కబోర్డ్స్ అనమాట. ఇది కబోర్డ్స్ వర్క్ చేసినవి ఎలా ఉంటాయి, చేయలేని ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. చేసిన కబోర్డ్స్ కబోర్డ్ చేసిన కిచెన్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి. 55 గజాలకు సంబంధించి వీడియోస్ అయితే చాలా చేశాను, అలాగే కిచెన్ సంబంధించి కూడా చాలా చేశాను. ఒకసారి చూడండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. ప్రతిదీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించినన్ని కూడా నేను బిల్డర్గా నాకు తెలిసింది ఎంతో కొంత మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా చెప్తున్నాను. ఒకసారి చూడండి తప్పకుండా. మేము కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ కూడా మీకు ఎస్టిమేషన్ కానీ ప్రతిదీ కూడా చాలా అర్థమయ్యే విధంగా మీకు చెప్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.